నెక్స్ట్ ఎర్లీ మార్నింగ్ 3కి స్టార్ట్ అయినాం లంబసింగి. ఒక 4కి అలా వెళ్తే చాలా బాగుంటుందంట ఫాగ్ ద వ్యూ అంతా. మేము 4కి అలా 3కి లేచి 4కి అలా స్టార్ట్ అయినాం. ఇదే మా క్రిస్టైనావు, ఇక్కడ నుండి ఇదే మా రిసార్ట్. చాలా బాగుంది నైట్ టైం, ఆల్మోస్ట్ 12 అలా అయిపోయింది. సో అలా త్వరగా లేకపోయినాం కానీ ట్రై చేసాం. అక్కడ కొండ కిందకి వెళ్ళి వాళ్ళ ఓన్ వెహికల్లో వెళ్ళాలి, జీప్లో, సిన్స్ ఇట్ ఈస్ ఆఫ్ రోడ్. వాళ్ళ ఓన్ వెహికల్లో వెళ్ళాం. పర్ జీప్ 1000 ఏమో చార్జ్ చేశాడు, 2000 చార్జ్ చేశాడు. అంతా ఒక జీప్లోనే వెళ్ళాం. ఫుల్ వర్షం పడుతుంది, మేము రైడింగ్ సీజన్లో సెలెక్ట్ చేసుకున్నాం ఈసారి ట్రిప్. ఓకే, ట్రిప్ చాలా బాగుంది కానీ మరీ అంతా లేదు. ఐ మీన్ మేము చూస్ చేసుకున్న మంత్ జూన్, సో ఇట్ ఈస్ నాట్ దాట్ మచ్ వర్తి. ఇక్కడికి మెయిన్ డిసెంబర్ ఆ టైంలో వస్తే బాగుంటుందంట, బట్ ఇట్ ఈస్ ఆల్సో గుడ్ రైనీ సీజన్లో కూడా. ఇది ఒక ఎక్స్పీరియన్స్. ఆల్మోస్ట్ కొండ కిందకి వచ్చేసాం. వాళ్ళ ఓన్ వెహికల్ ఇదే, మా డ్రైవర్, మా గ్యాంగ్. చూడండి రోడ్ ఎలా ఉంటుందో చూపిస్తాను. ఫుల్ ఆఫ్ రోడ్, మన వెహికల్స్లో పోవాలంటే దెమ్మ తిరుగు, మైండ్ బ్లాక్ అవుతుంది, అసలు వెళ్ళలేము ఆ రోడ్లో, అలా ఉంటుంది అనుకుంటా. ఇంత బురద, ఒక్కొక్క వర్షం, ఒక్కొక్క వంకలాగా నీరు పోతూ ఉంది. చూడండి ఫుల్లీ ఫాగ్, వర్షం, ఒక్కొక్క చుట్టూ కాఫీ ప్లాంటేషన్, ఒక్క గుంతలు రాళ్ళతో కూడిన రోడ్. అలానే స్టార్ట్ చేశాం. వెళ్ళేటప్పుడు వెహికల్లో పోయి వచ్చేటప్పుడు డౌన్ ట్రెక్ చేద్దాం అనుకున్నాం. సో 1వేకే మేము పే చేసాం, 2వే కావాలంటే మరీ డబ్బులు కట్టాలంట. ఏముందలే నడుచుకొని చేద్దాం అనుకున్నాం.
చాలా బాగుంది ఇది. ఆఫ్టర్ ఆల్ వాళ్ళ ఓన్ వెహికల్ జీప్లో మహీంద్రాలో వెళ్తున్నాం. 4x4 పవర్ఫుల్ ఇంజన్స్ అండి మహీంద్రావి. ఎక్కడ ఆఫ్ రోడ్ ఉన్నా జీప్స్ కనబడుతున్నాయి. ఇంకా నాకు తెలిసి ఇది 20 ఇయర్స్ జీప్ అనుకుంటా. ఇంకా పవర్ఫుల్గా ఉంది. ఆల్మోస్ట్ రీచ్ అయిపోయినాం. మేము చాలా పెద్దగా ఉంటుంది అనుకుంటున్నాం. చూద్దాం ఎలా ఉంటుంది లంబసింగి. రీచ్ అయిపోయినాం. ఒక స్మాల్ హౌస్ కనబడింది ఇక్కడ, పెంకులిల్లు. ఒకటి 2 3 4 5 6 7 8 9 10 15 ఇల్లులు ఉన్నట్టున్నాయి. ఇంకా రోపలు ఏమైనా ఉన్నాయో చూద్దాం. ప్రతి ఇంటికి ఒక అరటి చెట్టు 2-3 అరటి చెట్లు పెట్టుకున్నారు వీళ్ళు. ఇక్కడ 24 అవర్స్ వర్షం పడుతూ ఉంటుందంట, జస్ట్ డ్రిజ్లింగ్ జరుగుతుంటుంది. సో వీళ్ళంతా పెంకుల ఇంట్లోనే ఉన్నారు. ఓకే, ఇదే ఇక్కడికి లాస్ట్ స్టాప్ చేసేస్తారంట. అండ్ ఇవన్నీ పసుపు తోటలు, పైనంత పసుపు తోటలు ఉన్నాయి. జస్ట్ ఇంతే అండి. ఇలా కొంచెం ఒక 20 హౌసెస్ ఉన్నాయి. దాన్ని ముందరికి వెళ్తున్నాం. అక్కడ ఏదో వ్యూ పాయింట్ ఉందంట. ఫుల్ వర్షం పడుతుంది. సో వర్షం పడడం వల్ల కొంచెం ఒక ఫాగీ అట్మాస్ఫియర్ నెలకొంది. ఇది వ్యూ పాయింట్ లంబసింగి. ఓకే, ఈ స్మాల్ టూరిజం, ఆంధ్ర టూరిజం డిపార్ట్మెంట్ వాళ్ళు స్మాల్ వ్యూ పాయింట్ లాంటి కట్టించాడు. ఇక్కడ మామూలుగా ఈ ప్లేసెస్లో అంతా ఫుల్ షాప్స్ ఉంటాయంట సీజన్లో. సిన్స్ ఇట్ ఈస్ సన్ సీజన్ ఎవ్రీథింగ్ ఈస్ క్లోజ్డ్. ఇప్పుడు వెళ్దాం వ్యూ పాయింట్ ఎలా ఉంటుందో చూద్దాం. వాళ్ళు ఫోటో స్టార్ట్ చేసినారు. ఎందుకు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసా? చూడండి క్లౌడ్స్ అంతా మా మీద పాజ్ అవుతున్నాయి. చాలా బాగుంది లంబసింగి. ఇదండి ఒక స్మాల్ టూరిస్ట్ ప్లేస్ ఇది లంబసింగి. ఒక 15 హౌసెస్, ఒక చిన్న వ్యూ పాయింట్ ఉంది. వర్త్ టు వాచ్, వన్ టైం విజిట్ ఇది. చాలా బాగుంది. మళ్ళీ మేఘాలు కమ్ముకుంటున్నాయి. ఫుల్ వర్షం పడిపోయింది. స్లో
బాగానే అనుకోలేదు అన్న. చూడు ఏం వస్తాను హెవీ రైన్ కురిసింది. మేము ఇంకా స్టార్ట్ అవ్వాలి. మళ్ళీ వైజాగ్ వెళ్ళి అక్కడ బస్ 4:00 ఉంది. ఆల్మోస్ట్ టైం 8:09 అయిపోయింది. మేము ఇంకా స్టార్ట్ అయితే కానీ వైజాగ్ చేరుకోలేము. సో ఫాస్ట్గా స్టార్ట్ అయిపోయినాం. వెళ్ళేటప్పుడు మేము జీప్ బుక్ చేసుకోలేదు. అతనికి అడిగితే ఆల్రెడీ బుక్ చేసుకునేసారన్నారు. సో మేము కిందకి ట్రెక్ ద్వారా వెళ్ళాం. అది ఎక్స్పీరియన్స్ కూడా చాలా బాగుంది. వర్షంలో ట్రెక్కింగ్ చేసాం. వచ్చేటప్పుడు చూసాం, చూడండి ఇలా ఉంటుంది రోడ్, ఆఫ్ రోడ్, బురద బురద పడిపోయి కిందకి వచ్చాం. మేము లాస్ట్కి ఫుల్ తడిచిపోయినాం. మా గ్రూప్ లీడర్ వెంకటేష్ ప్రసాద్ దట్టమైన అడవుల్లో సంచరిస్తూ ఉన్నాం మేము. వర్షంలో ట్రెక్కింగ్ చేస్తున్నాం. చాలా జాగ్రత్తగా వెళ్ళాలి, లేకపోతే అస్సామే. ఆల్మోస్ట్ కిందకు వచ్చేసాం. మళ్ళీ డ్రెస్ అంతా చేంజ్ చేసుకొని వైజాగ్ ట్రిప్కి స్టార్ట్ అయినాం. ఫుల్ వర్షం పడుతుంది ఒక్క చాలా స్లోగా వెళ్ళడం జరిగింది. ఇది వైజాగ్ వెళ్ళేదారి, మళ్ళీ ఫారెస్టే ఉంటుంది. సో చాలా బాగుంది క్లైమేట్, రైనింగ్ అసమ్ ట్రిప్. లాస్ట్ ఇది ఇంకా వైజాగ్ వెళ్ళి బస్సులో బెంగళూరుకి వెళ్ళిపోవడం. మేము ట్రైన్ బుక్ చేస్తే అది క్యాన్సిల్ అయిపోయింది మా దురదృష్టం. ఆల్మోస్ట్ వైజాగ్ రీచ్ అయిపోయినాం. గాజువాక అంట, గాజువాక చాలా మూవీస్ ఇక్కడ జరిగాయి. ఇంకా గాజువాక్లో అప్సరా బాదం మిల్క్ మళ్ళీ ఒకసారి టేస్ట్ చేద్దాం, ట్రై చేసాం చాలా బాగుంది. కోవా బాదం మిల్క్ ఇదంతా వైజాగ్ సిటీ. ఇక్కడే మొత్తం ఫుల్ భారత్ పెట్రోలియం రిఫైనరీ పాయింట్ ఉంది, చాలా పెద్దది అంటే. ఇక్కడ కొండ మీద డాల్ఫిన్స్ హౌస్లు అని చెప్పేసి అక్కడ క్వార్టర్స్ ఉంటాయి, ఏ క్లాస్ గా ఉంటాయి అన్నీ. ఇదంతా నేవీ వాళ్ళ
ఆక్వేరియంలో ఉంటుందంట. ఇక్కడ కూడా నావీ పెద్ద నావీ క్యాంప్ చాలా పెద్దగా ఉంది. చూస్తున్నదంతా రిఫైనరీ పాయింట్, నావీ బేస్ ఇక్కడ ఉంది. ఆల్మోస్ట్ అది ఒక సైడ్ అంతా నావీ కంట్రోల్లో ఉంటుంది. సిన్స్ ఇట్ ఈస్ న్యాచురల్ హార్బర్, వైజాగ్ ఇస్ న్యాచురల్ హార్బర్, ఫుల్ నావీ వాళ్ళ ట్రైనింగ్, వాళ్ళ బేస్ క్యాంప్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి. సబ్మెరైన్ అంతా చూడండి. ఇది ఈస్టర్న్ నేవల్ కమాండ్ అంట. ఆ డ్రైవర్ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు ఎగ్జాక్ట్లీ ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి అంతా. చూడండి రోడ్స్ ఎంత క్లీన్గా ఉన్నాయి వైజాగ్లో. జీవీఎంసీ అంటే గ్రేటర్ వైజాగ్ మున్సిపల్ కార్పొరేషన్, వాళ్ళు డైలీ క్లీన్ చేస్తారంట రోడ్స్. ఒక పక్క ఫారెస్ట్, ఒక పక్క బీచ్, ఒక పక్క సిటీ, వాట్ నాట్. లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ ఇన్ వైజాగ్. ఇది ఐఎన్ఎస్ శాతవాహన మాట, ట్రైనింగ్ సెంటర్ మాట. ఇది అంతా అండర్ గ్రౌండ్ వాటరింగ్ అన్ని చేయడానికి. సబ్మెరైన్ లోకి వెళ్ళేవాడు ఇక్కడ ట్రైన్ అవుతాడు. ఇది గ్యారిసన్, మన దాంట్లోకి వెపన్ ఎక్విప్మెంట్ ఇక్కడే. గ్యారిసన్ ఇంజనీరింగ్ క్వాలిటీ, మిలిటరీ సంబంధించిన బాంబులు అవన్నీ ఇక్కడ స్టోర్ చేస్తారు. మనకి అవి కడతారు, ఇక్కడ తయారు చేస్తారు. డీపెస్ట్ మన వైజాగ్ మాత్రమే ఇండియా మొత్తం. అందుకే సబ్మెరైన్ ఇక్కడ తయారు చేస్తారు. సబ్మెరైన్ లోతు ప్రాంతాల్లో ఎంట్రన్స్ మాట ఇలాగా దాదాపు సెక్షన్ ప్రకారంగా వర్కర్స్ మిషనరీ బాయిలర్స్ లోపల అంటే ఇంజనీర్స్ వర్కర్స్ కదా. అప్పుడు స్మోక్ పొల్యూషన్ ఎంత వచ్చేసింది చిన్న పడి పేలిపోయి చనిపోయారు. అమ్మా అప్పుడు ఏదో ఏదో గ్యాస్ లీక్ అయ్యి ఇక్కడ జరిగింది లేదా. ఇక్కడ గ్యాస్ లీకేజ్ ఉండదన్న, గ్యాస్ ఇక్కడ తయారవుతుంది. అన్న మీకు కనిపించింది పావుగంతు అంటే 15% మీకు చూస్తున్నారు మీ కళ్ళ కంటే. మీకు కనిపించింది ఇంకా 70% ఇంకా లోపల ఉంది. ఇంకా స్టోరేజ్ ట్యాంక్ ఇవన్నీ తయారయ్యింది. స్టోరేజ్ ట్యాంక్ చాలా పెద్ద ఉంటుంది లిక్విడ్ మన డీజిల్ పెట్రోల్ మళ్ళీ గ్యాసులకి తిన్నట్లు ఉంటాయి. రోజు లోడ్ అవ్వాలి. పిక్నిక్ ఉండాలి, పక్క ఐడి ప్రూఫ్ ఉండాలి, లేకపోతే పంపించరు.
సముద్రమే ఇంక నాకేదో సముద్రంలో కలుస్తుంది ఈ రివర్. ఆ షెడ్ ఉంది కదా అక్కడికి వచ్చి షిప్ తయారవుతుంది మాట ఆ షెడ్ కింద. అక్కడ మన ఇలాంటి రోడ్డు ఇంకో రోడ్డు ఉంది అక్కడ మీకు అంటే అది వేస్తారు కనిపించుకోండి నేను చెప్తున్నాను. ఈ పక్కన అది ఓన్లీ రిఫైనరీ. ఇది ఏంచి మొత్తం సీ ఒక ఆర్క్ లాగా ఎంత ఉంటుందో అంతాను ఆ సీ మొత్తం ఈల్ కొండలు ఉంటుంది అన్నమాట ఇక్కడ పార్క్. రోజు మినరల్స్ చాలా వస్తున్నాయి. ఎయిర్పోర్ట్ వెళ్ళిందా వచ్చిందా? ఎయిర్పోర్ట్ బ్యాక్ సైడ్ ఉంది. సిటీ మ్యాచ్ కాదు బ్రో ఇదంతా సీ. సీ బాగుంది సిటీ. ఒక దగ్గర సిటీ ఉంటుంది, ఒక దగ్గర ఇవన్నీ ఉంటాయి, మళ్ళీ ఇంకో దాంట్లో సిటీ ఉంటుంది అనగా. ఇప్పుడు పోర్టల్ పనిచేసే వాళ్ళు ఒక దగ్గర ఉండాలి, అది ఒక సిటీ అవుద్ది. గాజువాకనే వైజాగ్ సిటీ మధ్యలో ఇవన్నీ గాజువాక అనేది స్టీల్ ప్లాంట్ లోని ఇవన్నీ పనిచేసే వాళ్ళు అక్కడ ఉంటారు అన్నమాట. అదంతా సిటీ. ఫార్మాకాసి అటువంటి అన్ని కంపెనీస్ ఉంటాయి, అదంతా ఒక సిటీ. ఈ పోర్ట్ లోని ఇటు పక్క పనిచేసిన వాళ్ళందరూ మెయిన్ సిటీలో ఉంటారు. ఇది వైజాగ్ రైల్వే స్టేషన్. మా ఫ్రెండ్ ఇక్కడ డ్రాప్ చేసేసి అతను హైదరాబాద్ కి వందే భారత్ లో వెళ్తాడు. సో అతనికి ఇక్కడ డ్రాప్ చేసేసి ఇంకా మేము మా బస్ పాయింట్ కి వెళ్ళాం. అంతా మిగతా వాళ్ళంతా బెంగళూరు అండ్ మదనపల్లి. మదనపల్లికి డైరెక్ట్ లేదు, ఇక్కడ నుండి స్లీపర్ బస్ తిరుపతిలో దిగేశారు మదనపల్లికి వెళ్ళేవాళ్ళు. ఇంకా అదే బస్సు బెంగళూరు వెళ్తుంది, మేము బెంగళూరు దిగేసాం. స్లీపర్ బస్ చాలా హెక్టిక్ బ్రో, ఎవరు బుక్ చేసుకోదండి. వెళ్తే ఫ్లైట్లో వెళ్ళండి లేకపోతే ట్రైన్. చాలా కష్టంగా ఉంది, చాలా జర్నీ ఉంటుంది. సో డోంట్ ప్రిఫర్ స్లీపర్. దట్స్ ఇట్ గైస్, వైజాగ్ ట్రిప్ ఎండ్ అయిపోయింది. మీకు ఏమన్నా ట్రిప్ ప్లానింగ్ కావాలంటే కామెంట్ చేయండి. వైజాగ్ అరకు మేము మంచిగా ప్లాన్ చేస్తాం విత్ సూటబుల్ టైమింగ్స్. థ్యాంక్ యూ, ప్లీజ్ కమెంట్, సబ్స్క్రైబ్, లైక్. థ్యాంక్ యూ, బాయ్.